తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మేము సామ్సంగ్ జే సెవెన్ మన మొబైల్ అనేది లాక్ అయిపోతుంది అంటే మనము పాస్వర్డ్ ఇచ్చేసినా పిన్ ఇచ్చేసిన పెటర్న్ లాక్ ఇచ్చేసినా సరే మర్చిపోతాం కదా మర్చిపోయిన తర్వాత కూడా దాన్ని మనము ఎలా మనము చాలామంది మొబైల్ షాప్లోకి వెళ్ళేసి వెయ్యి రూపాయలు రెండు వేలు ఫైవ్ హండ్రెడ్ అది ఇలా ఇస్తుంటారు అలా కాకుండా మనం ఓన్గా మనం ఇప్పుడు మన మొబైల్ లాక్ పడిన సరే అది ఎటువంటి లాక్ అయినా సరే పెటర్న్ లాక్ కానీ పిన్ కానీ పాస్వర్డ్ కానీ ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలు తెలుసుకున్నాం చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే సామ్సంగ్ జేసీఎన్ మొబైల్ ఇది ఇప్పుడు లాక్ అయిపోయింది అంటే పాస్వర్డ్ అయితే మర్చిపోయారు ఇప్పుడు మనం దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెచ్చుకున్నాము అదే పాస్వర్డ్ కానీ మర్చిపోయిన తర్వాత సింపుల్గా చెప్పండి మనము లాంగ్ ప్రెచ్ చేయాలి ఈ యొక్క లాక్ బటన్ లాక్ బటన్ పై చూడండి ఇక్కడ లాక్ బడిందిగా మళ్ళీ చూపిస్తాను దీనిపైన లాంగ్ ప్రెచ్ చేస్తే మనకి ఇక్కడ పవర్ యాప్ రీస్టార్ట్ ఎమర్జెన్సీ అని చెప్పి వస్తుంది కదా పవర్ ఆఫ్ చేసేయండి ఓకే మళ్ళీ క్లిక్ చేయండి పవర్ యాప్ అయిపోతుంది మంచి చూడండి స్టెప్ బై స్టెప్ పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక పక్కా చూసుకున్నట్టయితే మనకి లాక్ వేసేది తీసేది ఇది ఒకటి నెక్స్ట్ చూసుకుంటే సౌండ్ ఎక్క వేసేది తక్కువ వేసేది ఇంకోటి ఇక్కడ మధ్యలో క్లిక్ చేసేది ఒక ఫ్రెండ్స్ మనం దీన్ని ఇప్పుడు మూడు ఇట్లనే ఒకటేసారి పట్టుకోవాలా ఒక ఒక ఫింగరు ఇక రెండో ఫింగరు దాంతోపాటు ఎక్కడ కావాల్సిన మూడో ఫింగరు మూడు ఫింగర్లతో ఒకటేసారి లాంగ్ ప్రెస్ చేసి ఇలా పట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ చాలా వీడియోలు ఉండొచ్చు నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడులో ఈ వీడియో చేస్తున్నాను జే సెవెన్ మొబైల్ సామ్సంగ్ జే గ్లా గెలాక్సీ జే సెవెన్ ఇలా వస్తే చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత వదిలేయండి మీరు ఓకే సిస్టమ్ అప్డేట్ అని చెప్పి వచ్చింది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రోబోట్ సిస్టమ్ నవ్ అని ఉంది కింద ఇక్కడ సౌండ్ ఎక్కువ తక్కువ చేసే బటన్ ఉందో చూసు ఇక్కడ కిందికి అంటే కిందికి వస్తుంది అనమాట ఓకే మనకు కావాల్సింది మొత్తం రీస్టార్ట్ అంటే మనకు సా మనం పాస్వర్డ్ అంటే మన లాగ్ మర్చిపోయినాయి కాబట్టి ఇక్కడ కిందికి రండి ఇక్కడ దీపాయ క్లిక్ చేసుకుంటూ రండి కిందికి ఓకేనా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వై డేటా డాటా ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పింది కదా అప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ సైడ్లో లాక్ వేసే పడింది కదా దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత నో అండ్ ఎస్ అని వస్తుంది మళ్ళా కిందికి స్కోల్ చేయండి అంటే కిందికి ఈ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఒక బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇలా వస్తుంది కొంచెం ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనకి ఇంటర్ప్రైస్ అయితే ఇలా వస్తాయి రిబోట్ సిస్టమ్ నవ్ అని చెప్పింది కదా ఇక్కడ చాలా ఇక్కడ మనకు ఈ యొక్క సౌండ్ బటన్ పైన క్లిక్ చేసినట్టు కిందకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి కాకపోతే మనం ఏం చేయదు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలా చూడండి రిబోట్ సిస్టమ్ నవ్ అని వచ్చింది చూడండి ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క లాగ్ బటన్ ఉంది కదా దీనిపైన మనము క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే కొంచెం మళ్ళీ వెయిట్ చేయండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ స్విచ్ ఆఫ్ అయితే అయింది మొబైల్ ఆన్ అవుతుంది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను స్కిప్ చేయకుండా ఇక్కడ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు మనకు చాలా టైం తర్వాత అయితే ఇలా ఎంటర్ వస్తుంది సింపుల్ గా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ యూనిటెడ్ అని చెప్పుంది కదా ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు వైఫై సెట్టింగ్ వైఫై అడుగుతుంది ఒకే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒకే పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైనా మొబైల్ తోటి కనెక్ట్ చేసుకోవాలా వైఫై అయితే నేను ఈ మొబైల్ అనేది ఒక వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాను పాస్వర్డ్ అనేది నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను పాస్వర్డ్ ఇచ్చేస్తాను ఇస్తుంది కనెక్ట్ పైన క్లిక్ చేస్తే ఒక దాని దీని ఒక నెట్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ నెట్వర్క్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ కానీ ఏదైనా ఒకటి టైప్ చేయండి టైప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి చేసిన వెంటనే మనకి ఇక్కడ గూగుల్ అది అసిస్టెంట్ అని చెప్పింది కదా దానిపైన క్లిక్ చేయండి ఒక్కొక్కసారి క్లిక్ అయిపోతే మళ్ళీ డబుల్ ట్యాప్ అయితే చేయండి చేస్తే మనకు ఇలా గూగుల్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనము గూగుల్లో మనము క్రోమ్ అని చెప్పి మనం సర్చ్ చేయాలా చూడండి క్రోమ్ వచ్చింది సర్చ్ చేయాలి అంటే టైప్ చేస్తే క్రోమ్ వస్తుంది అయితే మీరు ఓపెన్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు మళ్ళీ ఇలా అయితే ఏదైనా పడిపోయిన సరిగితే మనం చేసేయండి చేసిన వెంటనే మనం ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ రోమ్ అని చెప్పి సెర్చ్ చేయాలా చూడండి ఏడిడి ఆర్ఓ చూడండి ఇక్కడ వచ్చింది మీకు దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మొత్తం ఓపెన్ కావాలండి బైపాస్ గూగుల్ అకౌంట్ అనేది ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అని చెప్పి ఇలా చూపిస్తుంది ఏదైనా సరే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూస్ మళ్ళీ కొత్త ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది కొత్త వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ పైకి పైకి స్కోర్ చేస్తే మనకు ఆండ్రాయిడ్ సిక్స్ జి జిఏఎం అని చెప్పి ఉంటే చూడండి ఆండ్రాయిడ్ సిక్స్ జిఎంఎన్ దీన్ని మీరు పైలు బ్యాకప్ ఫైల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఇంకొక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అదేంటంటే మీకు చూపిస్తాను గూగుల్ సెట్టింగ్ కింద ఇంకొక అప్లికేషన్ చూపిస్తాను ఇక్కడ ఎఫ్ఆర్పి బైపాస్ అని పాపిక్ ఎక్కువ ఉంది ఫైల్ బ్యాక్ ఫైల్ పైల్ పైన క్లిక్ చేసి దీని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఈ రెండు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా అడిగితే ఇచ్చేయండి పర్మిషన్ ఏదైనా అడిగితే ఇచ్చేయండి అలౌ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద వస్తుంది ఒక పైన క్లిక్ చేసి మీరు అయితే రెండు డౌన్లోడ్ వేసుకొని మొత్తం బ్యాక్ వచ్చాయన్నమాట మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం బ్యాక్ ఇచ్చేయాలి ఓకే ఫ్రెండ్స్ కొన్ని చేసుకున్న తర్వాత మీరు మొత్తం ఇంకా మెల్లమెల్లగా బ్యాక్ అయ్యేయండి లాస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ మనం ఇక్కడ క్రోమ్ను కాకుండా గూగుల్ ఓపెన్ చేసాం ఇక్కడ ఇంకా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ మాత్రం వచ్చేయండి ఓకే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం మై పైల్స్ అని చెప్పి సర్చ్ చేయాలి చూడండి ఇక్కడ వచ్చింది మై పైల్స్ అని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తున్న వెంటనే మనకి ఇక్కడ ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఏంటి ఒక మనకు మై ఆండ్రాయిడ్ అని చెప్పి ఒక అప్లికేషన్ దాంతోపాటు చూడండి ఇక్కడ ఆండ్రాయిడ్ సిక్స్ జిఎంఐపీకే దాంతోపాటు ఎఫ్ఆర్పి అని ఒక ఏపీకే ఉంది కదా దాన్ని రెండింటిలో మనం ఓపెన్ చేసి ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చేసి అలవ్ చేయాలి రెండు అప్లికేషన్ను ఫస్ట్ దాంతోపాటు ఇక్కడ ఎఫ్ఆర్పి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఐన్ ఫైల్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక ఓపెన్ అని వస్తుంది ఇంత కొంచెం దాన్ని చేసుకుంటే ఓపెన్ పైన క్లిక్ చేయండి చూడండి మీకు మొత్తం కనిపించకపోవచ్చు ఓపెన్ పైన మాత్రమే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది పైకి పైన చూసుకున్నట్టయితే త్రీ లైన్ ఉంటుంది ఆ లైన్ పైన క్లిక్ చేయండి బ్రౌజర్ లాగిన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఒకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు కొంచెం టైం పడుద్ది ఒక టూ మినిట్ వన్ మినిట్ ఒక పడుద్ది ఇక్కడ మనము ఏదైనా సరే ఎవరిదైనా సరే వాళ్ళొక జీమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎవరిదైనా సరే ఓకేనా ఏదైనా కొత్త క్రియేట్ చేసుకున్నా సరే ఒక ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ దాని ఒక ఇమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ ఎవరిదైనా సరే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫైవ్ పై మినిట్ టైక్ ఫైవ్ మినిట్స్ నడుస్తుంది ఇక్కడ రెండు ఏపీకల్ వస్తాయి ఏపీకల్ వచ్చిన తర్వాత మేము మొత్తం ఏం చేస్తాం అంటే సింపుల్గా మీరు ఏం లేదు ఇప్పుడు మొత్తం బ్యాక్ చేయండి బ్యాక్ చేయండి మొత్తం బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఏం లేదు మొబైల్ని మొత్తం స్విచ్ ఆఫ్ చేసేయండి ఓకే స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ చేసి అంటే రిస్టార్ పైన క్లిక్ చేయండి స్విచ్ ఆఫ్ రిస్టార్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ 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 పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇలా అప్డేట్ అవుతుంది మన అకౌంట్ ఆడ్ అయినట్టుగా చూపిస్తుంది ఇక్కడ మాకు చూపిస్తాను అకౌంట్ ఆడ్ అయిన వస్తుంది మన అకౌంట్ అకౌంట్ అయితే ఆడ్ అయిపోయింది మన అకౌంట్ అయితే ఆడ్ అన్నమాట మన అకౌంట్ అయితే ఆడ్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ వేట్ చేయండి వేస్ట్ వేట్ చేసిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు పేటర్న్ లాగా ఇచ్చుకోవచ్చు తర్వాత స్కిప్ స్కిప్ మొత్తం అన్ని స్కిప్ స్కిప్ అని చేసేసి స్కిప్ చేసేయండి స్కిప్ స్కిప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన అకౌంట్ అయితే రెడీ అయిపోయింది అండ్ మన మొబైల్ కూడా ఓపెన్ అయిపోయింది ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఓకే థ్యాంక్ యూ ఫర్